అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయనే దాని మీద క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ 4వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. అయితే 10 రోజులు నిర్వహించాలనే డిమాండ్ అయితే టీడీపీ చేస్తున్న నేపథ్యంలో ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో అంటే టీడీపీ కొన్ని డిమాండ్లను తెర మీద తీసుకొచ్చి ప్రధానంగా మీడియా ఛానళ్ళ మీద ఉన్న నిషేధం ఏదైతే ఉందో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక 3 ఛానళ్లను నిషేధించింది అసెంబ్లీలోకి అనుమతి లేకుండా, అసెంబ్లీలోకి రాకుండా. అయితే దీని మీద ప్రతిపక్షం మండిపడుతోంది. గతంలో ఈ 3 ఛానళ్ళని ఎందుకు నిషేధించాలి, ఇమీడియట్గా వాటికి అనుమతి ఇవ్వాలి అంటూ టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గారు స్పీకర్కు తమ్మినేని సీతారాం గారికి లేఖ కూడా రాశారు. అలాగే అసెంబ్లీ సమావేశాలకు మీడియాను అనుమతించకుండా మీడియా పాయింట్ని సైతం తీసివేయడాన్ని కూడా టీడీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ప్రజాస్వామ్యంలో మీడియాను నిషేధించడం అనేది అప్రజాస్వామికం అంటూ తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం మీద. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలోనే కూడా జీవో నెంబర్ 2430 2430 ఈ దీన్ని తీసుకొచ్చారు. అయితే ఈ జీవో ద్వారా మీడియా హక్కులను పూర్తిగా హరించడమే అంటూ టీడీపీ మొదటి నుంచి కూడా చెబుతున్నమాట. అంటే ఈ జీవోను ఇప్పటికే జాతీయ మీడియా కూడా వ్యతిరేకించింది. దీని మీద ఇమీడియట్గా ఈ జీవోని రద్దు చేయండి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 1998లో ఏపీ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ప్రారంభించింది. చాలా రాష్ట్రాల్లో దీన్ని అనుసరించి వాళ్ళు కూడా ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు మీడియాను అనుమతించాలి అంటూ మండలి చైర్మన్కి కూడా షరీఫ్ గారికి కూడా టీడీపీ లేఖ రాసింది. అయితే తెలుగుదేశం పార్టీ డిమాండ్కి సంబంధించి వైసీపీ మాత్రం క్లారిటీ ఇస్తుంది. లైవ్ ప్రసారాలు అయితే ఎక్కడ ఆగలేదు, ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతూనే ఉన్నాయి కదా. ఈ 3 ఛానళ్ళ విషయంలో, ఈ 2430 జీవో విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే ఆలోచనలో లేదు అనేది వైసీపీ నుంచి వస్తున్న క్లారిటీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.